నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుద్ధ్య నిర్వహణ పనులలో ప్రతిరోజు నిర్దిష్టమైన సమయపాలను కార్మికులంతా పాటించేలా పర్యవేక్షించాలని శానిటేషన్ విభాగం అధికారులను కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా నెల్లూరు నగరంలోని మస్టర్ పాయింట్లు, తాగునీటి పంపింగ్ స్టేషన్లు, చిల్డ్రన్స్ పార్కు, పార్కులోని నిరుపయోగంగా ఉన్న పరికరాలు, వ్యాయామ పరికరాలు, వివిధ ప్రాంతాల్లోని విద్యుత్ దీపాల పనితీరు రాత్రిపూట శానిటేషన్ కమిషనర్ పరిశీలించారు. విధి నిర్వహణలోని సిబ్బంది క్రమం తప్పకుండా మస్టర్ పాయింట్లలో హాజరు వేయించుకోవాలని, కార్మికులంతా నిర్దేశించిన రక్షణ ఉపకరణాలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అలాగే పార్కులోని పిచ్చి మొక్కలు, వ్యర్థాలను పూర్తిగా తొలగించి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా నగర వ్యాప్తంగా విద్యుత్ దీపాల వెలుగుకు ఎక్కడ అంతరాయం వాటిల్లకుండా ప్రతిరోజు పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, హెల్త్, ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్ ఉందా? రోడ్ అయితే లేదు. లేకపోతే ఒక ఇంకొక ఎంట్రన్స్ పెట్టుకోండి. ఎక్కడైనా ట్రాక్టర్ లేకుండా దానికి ఒక అటు వెళ్ళడానికి పైప్ పెట్టి డ్రైన్ అవుట్ అయ్యేలా చూసుకోండి. డ్రైన్ అవుట్ అయితే వర్షం పడ్డ నెక్స్ట్ వెంటనే వచ్చి వాకింగ్ చేయడానికి కానీ ఆడుకోవడానికి కానీ వాటర్ వర్క్ క్లీనింగ్ ఇది కూడా వాళ్ళు ఎక్కడ సెక్యూరిటీ గార్డ్ కండిషనల్ అక్కడ చేసుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటాడు కదా రిలీజ్ చేయని టైంలో మొత్తం క్లీన్ చేసుకోవాలి. మాట్లాడారు అంత కార్పొరేషన్ కాబట్టి ఇబ్బంది లేదు. వాళ్ళు వచ్చి వాళ్ళకి శానిటేషన్ అయినా కార్పొరేషన్ కాబట్టి ఇబ్బంది లేదు. వాళ్ళు ఎవరైతే వాచ్మెన్ ఉంటారు వాళ్ళు నిజానికి కొన్ని వీడియో కాల్స్ రావాలి. సో అది వాటర్
3 ఉంది. ఇప్పుడు నిన్న టెస్ట్ చేశాను కదా, నిన్న టెస్ట్ చేసినప్పుడు లైట్గా వచ్చింది, వెరీ లైట్. ఓకే, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది. నిన్న అసలు మామూలు అపాయింట్ చాలా ఎక్కువ కోర్సు కదా, దాన్ని ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏం పాయింట్ అది మన ఓల్డ్ మున్సిపల్ హెడ్ క్వార్టర్స్ హెడ్ వర్క్స్ దగ్గర అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, అక్కడ ఇంకా ఎక్కువ ఉండాలి కదా. ఇక్కడ 2 పెడితేనే అక్కడ హౌస్ హోల్డ్కి వెళ్ళేటప్పుడు 0.5 అవుతుంది, అంతే కదా, చాలా తక్కువ కదా. సరే, ఇప్పుడు ఇక్కడ 2-3 మధ్యలో ఉన్నట్టుంది. అదే చూస్తాను, అదే ప్లేస్ దీన్ని బట్టి ఒకసారి మాట్లాడి అది చూస్తాను. అర్థమైంది, అది నేను చూస్తాను ఒకసారి. అలానే చేయండి, ఎవరైతే డిమాలిష్ చేశారో చెప్తున్నాయి. అదే పైన క్యాంప్ దాంట్లో ఇలాంటి పాయింట్ పెడితే ఆ వెహికల్ నెంబర్ ఆ వెహికల్ పైన అది ఆ వెహికల్ ఎవరైతే ఎవరి వెహికల్ తీసుకొచ్చి డంప్ చేస్తారు, సీసీ కెమెరాస్ అక్కడ పెట్టారు, ఎక్కడైతే ఇలా డీటెయిల్ తీసుకొచ్చి డంప్ చేస్తారు. ఎవరైనా సెప్టిక్ ట్యాంక్స్ ఉంటాయి కదా, పెద్ద ఏదైనా ఉంటే ఈ నైట్ ఎక్కడ ముల్లేయటం ఇలాంటి మన కార్పొరేషన్ లిమిట్ కానీ ఇక్కడ ఏమి ఉంటే అక్కడ కూడా సీసీ కెమెరాస్ పెట్టి అలా ఏముంటే వాళ్ళు ఇంకా అసలు లైసెన్స్ తీసుకుంటే ధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు.
పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.